మున్సిపాలిటీస్ ఉంటే ఈ 110 మున్సిపాలిటీస్లో ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు మున్సిపల్ శాఖ ఆదేశంతో ఇందులో 7,34,000 హౌసెస్ శాంక్షన్ చేశారు. ఒకటి రెండు కాదు, 7,34,000. అందులో 5,00,000 వచ్చి మల్టీస్టోరీడ్ ప్రభుత్వ స్థలాల్లో మల్టీస్టోరీడ్ బిల్డింగ్స్, 2,34,000 వచ్చి ఎవరికైతే స్థలాలు ఉంటాయో ఆ స్థలంలో వాళ్ళు కట్టుకునేటట్టుగా 2,50,000 ఇస్తున్నాం. అయితే ఎవరికైతే స్థలాలు లేవో ప్రభుత్వ స్థలాల్లో, కానీ ప్రభుత్వ స్థలం లేకుండా ఉంటే ప్రభుత్వమే ప్రైవేట్ స్థలాన్ని కొని కట్టేటట్టుగా ముఖ్యమంత్రికి ఆదేశించారు. అయితే ఈ ఇళ్ళు ఈరోజు భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా కనీవిని విధంగా ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఇందులో స్పెషాలిటీ ఉంది. ఈరోజు కట్టే ఇళ్ళు షేర్వాల్ టెక్నాలజీ. కన్స్ట్రక్షన్లో అనేక టెక్నాలజీలు ఉన్నాయి, అందులో షేర్వాల్ టెక్నాలజీ ఒక టెక్నాలజీ. ఇది మన రాష్ట్రంలో మన దేశంలో కొంచెం కొత్త, కానీ ఈరోజు డెవలప్డ్ కంట్రీస్లో తీసుకునేటప్పుడు 100 ఈస్ నుంచి ఉంది. అయితే దీనికి ఒక 100 రూపాయలు నుంచి 200 రూపాయలు చదరపడికి ఎక్కువ అవుతుంది. అందుకనే ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేయరు. చదరపడికి 100 రూపాయలు నుంచి 200 రూపాయలు పేదలకు ఎందుకు కట్టాలా? పేదలకేముంది, 4 గోడలు కట్టి స్లాబ్ వేస్తే పోతుంది. గత ప్రభుత్వాలంతా అలాగే ఆలోచించారు. గత ప్రభుత్వాలంతా ఆలోచించింది 4 గోడలు స్లాబ్ వేసి వదిలేయటం. అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఒకటే చెప్పారు, పేదలు నిరుపేదలైనా వాళ్ళ కళ్ళలో ఆనందమే మన ఆనందం, మంచి క్వాలిటీ హౌసెస్ కట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంతేకాదు ముఖ్యమంత్రి గారితో నేను అనేక దేశ విదేశాలు తిరిగాను, ఇది అమరావతి రాజధాని నిర్మాణం కోసంగా. ఎక్కడికి పోయినా ముఖ్యమంత్రి గారు ఆ దేశాల్లో పేదలకు ఇచ్చిన ఇల్లు చూపించేవాళ్ళు. నారాయణ, బిల్డింగ్ చూడు, 20 అంతస్తులంట, 15 అంతస్తులంట, 30 అంతస్తులంట, దాని క్వాలిటీ చూడు ఎంత బాగుందో. ఎందుకు మన రాష్ట్రంలో మన దేశంలో కూడా అలా పేదలకు కట్టకూడదు? మీరు ఎందుకు వర్కౌట్ చేయటం లేదు? వెంటనే వర్కౌట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, వెంటనే అధికారులని దాని మీద స్టడీ చేయమని, తర్వాత వాళ్ళు స్టడీ చేసి ఫైనల్గా షేర్వాల్ టెక్నాలజీ, ఈ షేర్వాల్ టెక్నాలజీలో 4 గోడలు స్లాబు ఒకేసారి కాంక్రీట్ వేస్తారు. కాంక్రీట్ వేయటమే కాదు, స్లాబ్లో ఏ విధంగా అయితే ఐరన్ రాడ్స్ పెడతారో అదేవిధంగా 4 గోడల్లో కూడా ఐరన్ ఫ్రేమ్ పెట్టి ఒకేసారి కాంక్రీట్, నో జాయింట్స్. మన ఇళ్ళు కట్టుకున్నట్టుగా ఇందులో జాయింట్సే ఉండవు, ఇటుకరాళ్ళు లేవు, మొత్తం కాంక్రీట్. తుఫాన్లు వచ్చినా భూకంపాలు వచ్చినా తట్టుకునే టెక్నాలజీ. అయితే దీంట్లో చదరపడికి 100 రూపాయల నుంచి 200 రూపాయలు ఎక్కువ అవుతుంది, అది ఫౌండేషన్ బట్టి. అయితే ముఖ్యమంత్రి గారు అంటున్నారు పేదలు నిరుపేదల కోసం ఆలోచించొద్దు, చదరపడికి 100 రూపాయలు 200 ఎక్కువైనా చేయమని. అంతేకాదు ఒక ఇల్లు ఒక గృహ సముదాయం అంటే ఆ ఇంట్లో ఏర్పాటు చేసే ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే లోపల ఏర్పాటు చేసే వతలు, తర్వాత బయట ఏర్పాటు చేసే ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉండేవాళ్ళు ఉండటానికి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 ఉంటాయి. అయితే గత ప్రభుత్వాలు కట్టిన ఏ ఇల్లు అయినా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, అసలు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే మాటే లేదు. టెండర్లో స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, మార్కెటింగ్ లేదు, కమ్యూనిటీ హాల్ లేదు, పార్క్ లేదు, దాన్ని సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. అదేవిధంగా ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు, డ్రైన్స్, వర్షాలు వస్తే నీళ్లు పోయే డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ. అయితే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇళ్ళు పూర్తయ్యే లోపల మహిళలకి తాళాలు చేతికి ఇచ్చే లోపల మంచి ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఆదేశించారు. అయితే మంచి అనే దానికి లిమిట్ ఏంది? ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్పింది, పట్టణాలలో సగటు ఆదాయం వచ్చేవాళ్ళు ఎలాంటి మంచి ఇళ్ళలో ఉంటారో అలాంటి వసతులు పేదల నిరుపేదలకు ఇవ్వండి, పేదలు నిరుపేదలైనంత మాత్రాన 3rd గ్రేడ్ కాదు 1st గ్రేడ్ ఇవ్వండి.